ओम नमो वेंकटेशाय वंदे सूर्य शशांकलोचनयुगम वंदे जगत्पावनम वंदे पत्रसहस्रपद्मनिलयम वंदे पुरारिप्रियम वंदे राक्षसवंशनाशनकरम वंदे सुधाशीतलम वंदे देवकपींद्रकोटिविनुतम वंदे सदा राघवम सूर्यचंद्रुनि इरुवुनि नेत्रमुलुगा कलिगिनटुवंटि वाडु ఈ జగత్తునంతటిని కూడా పవిత్రం చేసినటువంటి వాడు సహస్రార పద్మమునందు స్థానముగా కలిగిన వాడు ఈశ్వరునికి ఇష్టమైనటువంటి వాడు అమృతం వలె చల్లనైనటువంటి చూపు కలిగిన వాడు దేవతల చేత అనేక వానరుల చేత కీర్తింపబడినటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు మనందరినీ కూడా చల్లగా చూడాలి అనేటువంటి సత్సంకల్పంతో ఆ శ్రీరామచంద్రునికి ప్రతిరూపంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిసినటువంటి శ్రీనివాస పరబ్రహ్మ దివ్య చరణ సన్నిధిలో అఖండ మంత్ర పారాయణాంతర్భూతమైనటువంటి సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని రాముడు లోకాభిరాముడు అంటూ తాళ్లపాక అన్నమాచార్యులు వారు కడప జిల్లా వావిలిపాడులో వెలసి ఉన్నటువంటి ఆ విజయరాఘవుని చూసి తన్మయత చెంది తాను ఒక చెలికెత్తిగా మారి తన తోటి చెలికెత్తితో చెబుతున్నట్లుగా ఆ స్వామి వైభవం గురించి పద్మదళ నేత్రుడై దశరథపుత్రుడై వెలుగొందేటువంటి వాడు నవ్వుతూ విలసిల్లేటువంటి ఆ స్వామిని చూడవే కోదండాన్ని ధరించి వీరరాఘవుడుగా విజయరాఘవుడుగా మనకి కనబడుతూ ఉన్నాడు అని అత్యద్భుతంగా రచించినటువంటి రచన ఈరోజు మన యుద్ధకాండ పారాయణలో కూడా రాముడు విజయరాఘవుడుగా మనకి దర్శనమిస్తాడు రావణ సంహారం చేస్తాడు అటువంటి మధురమైనటువంటి ఘట్టాల్ని మనసులో నిలుపుకుంటూ అందున పవిత్రమైనటువంటి మంగళవారం జయవారం అందరికీ జయాలు కలగాలనేటువంటి సదుద్దేశ్యంతో సంకల్పం చేసుకుంటూ గురు ప్రార్థనతో నేటి కార్యక్రమాన్ని మనం భక్తితో ప్రారంభించుకుందాం. అందరూ కలిపి ముక్తకంఠంతో గురు ప్రార్థన గురు బ్రహ్మ దగ్గర నుంచి శ్రీ హనుమతే నమః వరకు పలుకుదాం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవ మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ ధర్మ విగ్రహస్య శ్రీరామచంద్ర ప్రభోః పాదసేవకస్య అనుమత ప్రసాదేన అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ సమస్త దుష్ప్రభావకారక విశోచికాగ్నిమేః వినాశనార్థం సర్వేషాం ఆస్తిక మహాజనానాం సర్వవిధ సుస్థిర సిద్ధ్యర్థం విద్యా విత్త వ్యాపార దేశరక్షణాదిరంగేషు సర్వతోముఖాభివృద్ధిద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సద్భావానాం సత్సంకల్పానాం సత్కార్యాణాం చ సర్వతోముఖ విజయసిద్ధ్యర్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం అధికారిణాం సైనికానాం కర్షకవణికాదీనాం ఉపాధ్యాయ వైజ్ఞానిక వైద్యాదీనాం చ సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం
श्रीरामचंद्र रूपांतरस्य श्रीमद्वेंकटेश्वर परब्रह्मणः श्रीमदांजनेयस्य च परिपूर्णानुग्रह सिद्ध्यर्थं श्रीमद्वाल्मीकि रामायणांतर्गते सुंदरकांडे यथाशक्ति अष्टषष्टितमः सर्गश्लोकपारायणं तथा श्रीमद्योगवासिष्ठे वाल्मीकीये उत्पत्ति प्रकरणान्तर्गतस्य विशूचिका महामारी निवारकस्य महामंत्रस्य पारायणं श्रीधन्वंतरि मंत्रपारायणञ्च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीराम प्रार्थना। रामाय राम भद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। श्री आंजनेय प्रार्थना। गोष्पदी कृत वाराशिम मशकी कृत राक्षसम रामायण महामाला रत्नं वंदे नीलात्मजं। श्री वाल्मीकि प्रार्थना। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं। श्री हनुमते नमः। अथ सुंदरकांडे अष्टषष्टितमः सर्गः। बलैः समग्रैर्यदि मां हत्वा रावणमाहवे विजयी स्वां पुरीं रामः नयेत्तत् स्याद्यशस्करम्। आंजनेय ना रामचंद्र प्रभु युद्धंलो समस्तमैनटुवंटि तन బలంతో రావణాసురుణ్ణి సంహరించి విజయంతో నన్ను తన అయోధ్యానగరానికి తీసుకువెళ్ళడమే యశస్కరంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు అమ్మ కోట్లాదిగా ఉండేటువంటి మా వానరు వీరులు అందరూ వచ్చేస్తాము, అలాగే ఈ లంకానగరంలో ప్రవేశించి రావణ సంహారం చేసి నిన్ను విజయోత్సవంతో తీసుకువెడతామో అని అంటే, ఆంజనేయ ఈ లంక అనేటువంటిది చూస్తే దుర్నిరీక్షంగా ఉన్నదే, దాని ముందుండేటువంటి ఈ అగాధమైనటువంటి సముద్రమంతా తిమి తిమింగలములతో నిండిపోయి చూడటానికే గగుర్పాటు కలిగించేట్లుగా ఉన్నది. అలాంటి ఈ సముద్రాన్ని దాటి రాగలిగినటువంటి వాళ్ళు గరుక్మంతుడు, వాయుదేవుడు, లేదా ప్రస్తుతం వచ్చి ఈ లంకలో నువ్వు చాలా అభ్యుదయ మార్గంలో రాక్షస శిక్షణ చేసావు కనుక నువ్వు ఈ ముగ్గురే కనిపిస్తున్నారే, మరి ఆ నరవరులు కపివరులు అందరూ కూడా ఎలా రాగలరు ఈ లంకలోకి? అయితే నా కోరిక చెప్తున్నాను విను అని చెప్పి అమ్మవారు చెప్తున్నారు, రాముడికి ఏ విధంగా యశస్సు ఉంటుందో విజయం ఆ విధంగా ఉండాలి. కేవలం నన్ను తిరిగి తీసుకువెళ్ళటానికి మరొక మార్గాన్ని పొంది నేను వెళ్ళాలి అని అనుకోవడం లేదు. నా రాముడు తన యొక్క సర్వాత్మన నమ్మినటువంటి బలగములతో లంకానగరానికి రావాలి, రావణుణ్ణి సంహరించి ఆ విజయ దీక్షతో నన్ను తన యొక్క పురానికి తీసుకువెళ్ళాలి, ఇది నేను కోరుకుంటున్నాను అని చెప్పి అమ్మవారు చెప్పారు. అంటే కోట్లాదిగా వానర వీరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పర్వత సదృశ దేహులు అని చెప్పి ఆంజనేయ స్వామి వారు చెప్పారు కనుక ఆ బలములతో రాముడు రావాలి అని అమ్మవారు కోరుకుంటున్నారు అని మనం భావించడం అవసరం లేదు. ఎందుకంటే రాముడిలో బుద్ధిబలం ఉన్నది, రాముడిలో భుజబలం ఉన్నది, రాముని యందు సంపూర్ణమైనటువంటి అస్త్రబలం ఉన్నది. ఆయన ఎంత బుద్ధిశాలి అని అంటే, వేల సంవత్సరములు తపస్సు చేసి ఈ ప్రపంచమందు ఏది సారభూతమైనటువంటిదో గ్రహించి అటువంటి పరమాత్మ వైపు జీవులను మళ్లించగలిగినటువంటి సామర్థ్యం కలిగి తమ యొక్క వాక్శక్తి చేత ఎవరినైనా కూడా ఒప్పించగలిగినటువంటి వాళ్ళు, అటువంటి మహానుభావులు కనుక కొన్ని కొన్ని మాటలు చెప్తూ ఉంటే అవి తన హితానికి చెప్తున్నారు కానీ
తన యొక్క ధర్మమును సంపూర్ణముగా నిర్వహించడానికి కాదు అని చెప్పి రాముడు గుర్తించి శాస్త్రీయంగా జాబాలి మహర్షి ఇత్యాదులతో వాదించి నిజమైనటువంటి ధర్మసారమును వాళ్లతో చర్చిస్తూ నవనీతము వలె బయటికి తీసుకువచ్చినటువంటి వాడు. కనుక ఆయన బుద్ధిబలంలో వీరు సమానులు అని చెప్పి చెప్పడానికి లేదు. కనుక ఆయన సమగ్రమైనటువంటి బలంతో రావాలి అని అంటే ఆయన బుద్ధిబలం ఇక్కడి నుంచి చక్కగా జయింపజేస్తుంది. ధర్మముతో కూడినటువంటిది రాఘవుడి యొక్క సద్బుద్ధి. ఇక భుజబలమా, ఆయన అసలు ఎన్ని బాణములు వేస్తాడో ఎంత పరిమితమైనటువంటి సమయంలో వేస్తాడో గుర్తించలేరు. 14,000 మంది రాక్షసుల్ని ఒక్కడే ధనస్సు ఎత్తి బాణములు వేస్తూ ఉంటే ఏ హస్తముతో ఆయన ఎప్పుడు ఆ అమ్ములు బదులోంచి తీసుకుని ప్రయోగిస్తున్నాడనేటువంటిది దేవతలకు కూడా అది అర్థం కాలేదు. అంటే నిరంతరము రాక్షసులతో యుద్ధాల్లో ఉండేటువంటి దేవతాకోట్లకు కూడా అర్థం కానంతటి వేగాతి వేగంగా బాణములు వేయగలిగినటువంటి వాడు, ఎంత అరణ్యములో రాక్షస మూకలను చెండాడినటువంటి వాడు, అక్కడ అనేక మంది రాక్షసులు విరాధుడు, కబంధుడు, ఇలా కరదూషణాదులు, ఇలా క్రూరమైనటువంటి రాక్షసులతో ఉంటే రాక్షస నిర్మూలనం చేసి మహర్షులంతా సుఖంగా వాళ్ళ ధర్మదీక్షలో యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉండేట్లుగా చేశాడు. తేతం సోమం ఇవోద్యంతం మహర్షీణాం సుఖావహ. చంద్రోదయం జరిగితే ప్రకృతి అంతా ఎలా పులకించిపోతుందో, మహర్షి మండలం అంతా కూడా రాముడు దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత హాయిగా వాళ్ళు చేయవలసినటువంటి ధర్మకార్యములన్నీ కూడా చేసుకున్నారు. కనుక ఒక బుద్ధిబలంలో కానీ భుజబలంలో కానీ ఆయన సామాన్యమైనటువంటి వాడు కాదు. అంతకు మించి మహానుభావుడైనటువంంటి రాముడు అస్త్రవిత్. అందుకే ఆంజనేయ స్వామి వారు కూడా అస్త్రవిజ్జయతో రామ లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత అని మంగళాశాసనం చేశాడు. కనుక రాముడు అగస్త్యుడి నుంచి బ్రహ్మాస్త్రాదులు స్వీకరించాడు. ఇక వశిష్ఠుల వారి నుంచి ప్రాథమికంగా ఆయన అస్త్రములన్నీ కూడా అధ్యయనం చేశాడు. విశ్వామిత్రులు వారి దగ్గర నుంచి బల అతిబల ఇత్యాది విద్యలతో పాటు అనేక ఆయన యుద్ధ విద్యలను నేర్చుకోవటమే కాకుండా అస్త్రములను ఆయన వరంగా పొందినటువంటి వాడు. కనుక ఇన్ని విద్యలు తెలిసినటువంటి వాడు, ఆయనకి శస్త్రములన్నీ ప్రయోగించడం తెలుసు, అస్త్రకౌశలము తెలుసు, కత్తితో ఆయన రాక్షస సంహారం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఆయనకి ఖడ్గమును వినియోగించడం తెలియదని కూడా చెప్పలేం. కనుక సమగ్రమైనటువంటి మంత్రములతో కూడినటువంటి అస్త్రములు ఉన్నాయి, భుజబలంతో కూడినటువంటి యుద్ధ కౌశలము ఉన్నది, బుద్ధి వైభవం ఉన్నది. కనుక సమగ్రమైనటువంటి ఆయన బలముతో ఆయన స్వయముగా ప్రాధాన్యత వహించి వచ్చి, అంటే లక్ష్మణుడు ఉండవచ్చు లేదా ఈ ఎలుగులు వానరులు ఉండవచ్చు, వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఆయన తన బలము చేతనే విజయాన్ని సాధించి నన్ను తీసుకువెళ్ళడం ఆయనకు యశస్సు. మామూలుగా లోకంలో కీర్తి యశస్సు పర్యాయంగా వాడుతూ ఉంటారు. ఈ కీర్తి అనేటువంటిది దానాల వల్ల ప్రధానంగా వస్తుంది, యశస్సు అనేది పరాక్రమము చేత వస్తుంది. కనుక రాముడికి ఇది యశస్సు అంటుంది. మామూలుగా పుణ్యకీర్తి అండి, కీర్తి శరీరులై ఉన్నారండి అంటాం, కానీ ఆయనకి ఇన్ని దానములు చేయడం వల్ల యశస్సు వచ్చింది అని అను. కాబట్టి కీర్తి సర్వసాధారణంగా వాడేటువంటిది దాన ధర్మాదుల చేత వచ్చినటువంటి ప్రజాపత్యానికి. కనుక రాముడికి యశస్సు రావాలి అని అంటే ఆ దివ్యమంగళ స్వరూపుడు పుణ్యశ్రవణ కీర్తనుడు వచ్చి స్వయంగా నన్ను సాధించాలి, అది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారు చెప్పాలి రాముడు ఏమి కోరుకుంటున్నాడు, రాముడు ఏమి సీతమ్మ కోరుకుంటోంది అనే విషయం కూడా తెలియాలి కదా. తనను సాధించాలి, ఆ లంక నుంచి చాలా పవిత్రంగా తీసుకురావాలని ఆమె కోరుకుంటోంది అనేటువంటి విషయాన్ని రాముడు గ్రహిస్తాడు. గ్రహించినటువంటి రాముడు తానే రావాలి, తన వల్లే రక్షణ పొందాలని సీతమ్మ కోరుకుంటోంది అని తెలిస్తే మరింతగా సంతోషిస్తాడు. కనుక రాముని మనస్సుకు అనుగుణంగా సీతమ్మ వారు ఆంజనేయుని ద్వారా ప్రార్థనను తెలియజేస్తోంది. చక్కని శ్లోకరత్నాన్ని మనం పారాయణం చేసుకుందాం.
బలై సమగ్రై రావణమాహవే రావణమాహవే విజయీ విజయీ స్వాం పురీం రామః నయేతత్స్యాత్ యశస్కరం యశస్కరం బలై సమగ్రై బలై సమగ్రై యది మాం హత్వా హత్వా రావణమాహవే రావణమాహవే విజయీ విజయీ స్వాం పురీం రామః నయేతత్స్యాత్ యశస్కరం యశస్కరం యథాహం తస్య వీర్యస్య వనాత్ ఉపధినా హృత రక్షసా తద్భయాదేవ తథా నార్హతి రాఘవః. రావణుడు నన్ను అరణ్యంలో మోసగించి తీసుకొచ్చి లంకానగరంలో బంధించాడు, కానీ రాముడు అలా నన్ను కూటనీతితో తీసుకువెళ్ళకూడదు, తన భుజబలంతోనే నన్ను తన సన్నిధికి తీసుకువెళ్ళాలి అని కూడా అమ్మవారు కోరుతున్నారు. ఎందుకంటే చాలా ధర్మమయంగా తన కోరికను తెలియజేసేటప్పుడు ఆ విధానాన్ని కూడా ప్రభువుకి తెలియజేయాలి. ఎందుకంటే మనోనివేదనం చేసుకునేప్పుడు సర్వాత్మన తాను ఎవరిని నమ్మిందో ఆయనకు అరమరికలు లేకుండా సత్యాన్ని ప్రకటించాలి. అమ్మవారు ఏమంటున్నారు, రావణుడు ఏ విధంగా అయితే తీసుకువచ్చాడో అలా నన్ను తీసుకువెళ్ళడం అనేటువంటిది సమంజసం కాదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు ఏం కోరారు, అమ్మా ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నావే, నువ్వే చెప్తున్నావే దుఃఖం మీద దుఃఖం వచ్చి నా మీద పడుతోంది, ఈ దుఃఖముల యొక్క భయంకరమైనటువంటి ఈ ఉప్పె నన్ను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చెప్తున్నావు కదా, నా వీపు మీద కూర్చుంటే నేను ఈ రాక్షసుల్ని జయిస్తూ నిన్ను క్షేమంగా తీసుకువెళ్ళిపోయి రామసన్నిధానానికి తీసుకువెళ్తాను, రేపు వెళ్ళిన తర్వాత సత్యవాక్కు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారు చెప్తారు, రామ నేను చెప్పాను ఈ విధంగా అమ్మా వచ్చేసే ఎందుకు ఈ దుఃఖముల మయమైనటువంటి లంకలో ఉంటావు, వెంటనే రామసన్నిధికి రావచ్చు, నేను తీసుకువెళ్తాను, పూర్వం రాముణ్ణి ఈ పవిత్రమైనటువంటి భుజస్కంధం మీద కూర్చోబెట్టుకునే నేను పంపానదీ తీరం నుంచి ఆ సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళాను అని చెప్తే అమ్మవారు రాలేదనుకోండి, అప్పుడు ఆ రాముడు ఏమనుకుంటాడు, నా సన్నిధికి రావడానికి అమ్మవారికి అంత ఇష్టంగా లేదేమో, బాగా నేను యుద్ధం చేయాలి, నా భుజబలం బుద్ధిబలం ఇవన్నీ ప్రదర్శించాలి అని అనుకుంటోంది, ఏమిటో ఇది చాదస్తము అని అనుకోవచ్చు కదా. కాదు కాదు, ఇది అపహరణగానే ఉంటుంది. ఎందుకంటే అరణ్యంలో అతను శాంబరీ విద్యతో మోసగించి తీసుకెళ్ళాడు రావణాసుడు. ఒక మాయామృగాన్ని పంపించి మారీచుడు ఆ విధంగా వస్తే దాన్ని సీతమ్మ వారు చూసి కాంచన మృగం అనుకుని దాన్ని కోరుకుంటే దానికోసం రాముడు బంధించాలని వెడితే సీతమ్మ వారు కోరికను మన్నించి లక్ష్మణస్వామిని ఈమె పంపిస్తే ఆ సమయంలో భిక్ష కోసం వచ్చినటువంటి ఎతివలే నాటకం ఆడి మాయోపాయంతో ఆయన అపహరించాడు, అది కపటోపాయం. ఇప్పుడు కూడా అలాగే ఆంజనేయ స్వామి వారు వచ్చి అమ్మా పృష్ఠం ఆరోహి మేదేవి కూర్చోమ్మా నేను తీసుకెళ్ళిపోతాను, ఏమిటిది వాడి భార్యను వీడి హరించాడు వీడి భార్యను వాడు హరించాడు అన్నట్లుగా, లేదా తన భార్యను తీసుకురావడానికి భుజబలం బుద్ధిబలం లేనటువంటి రాముడు ఎవరో ఒక వానర వీరుని పంపించి అపహరించుకున్నాడు, ఇది ఇక్ష్వాకుల యొక్క వంశ వైభవం, ఇది ఆ యొక్క వశిష్ఠ శిష్యుడి యొక్క గొప్పదైనటువంటి కీర్తి పరాక్రమం అని చెప్పి అందరూ కూడా జనశ్రుతిలో ఉండిపోతుంది కదా. భూమండలాన్నంతా కూడా పాలించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ వంశంలో ఇనకుల శ్రేష్ఠుడు అని చెప్పబడుతున్నాడే, భార్య అపహరింపబడితే సంరక్షించుకోవడం చేతగాక ఒక వానరవీరుణ్ణి పంపించి రావణుడికి తెలియకుండా అపహరించుకునేటువంటి చేష్టకు పాల్పడ్డాడు, ఇదా రాముడు అని అంటారు కదా. కాబట్టి రాముడికి ఇది తగినటువంటిది కాదు. కూటనీతి అనేటువంటిది నాలుగు వీధుల మధ్యలో కూడల్లోకి వెళ్ళిన తర్వాత మార్గము మరిచిపోయినటువంటి వాడి పరిస్థితి వలె ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమి చేయాలో తెలియదు. కనుక అలాంటి నీతులు బలహీనులైనటువంటి వాళ్ళు లేదా విద్యాధ్యయనంలో ఏమాత్రం యుద్ధ విద్యలు తెలియనటువంటి వాడు ఇలాంటి అల్పులు ఎవరో చేసేటువంటిది నిజానికి కీర్తికరమైనటువంటిది తన యొక్క ప్రభుత్వమును మన్నించేటువంటి వాడైతే పరాక్రమం చేతనే సాధించాలి. రాముడి వంటి వాడికి కూట విద్యలు ఎప్పటికీ కూడా పనికిరావు. ఆ యొక్క సహాయకుల ద్వారా నన్ను తీసుకువెళ్ళటం అనేటువంటిది కూడా సమంజసమైనటువంటిది కాదు. నన్ను
స్వామే స్వయంగా వచ్చి తీసుకువెళ్ళాలి, అది పరాక్రమం చేత భుజబలం చేత సాధించే నన్ను తీసుకువెళ్ళాలి అని అమ్మవారు చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం సర్వాత్మన నమ్మినటువంటి శ్రీనివాస ప్రభువే మనకి రక్షకుడు అని అనుకుంటే ఆయన ద్వారానే మనం రక్షణ పొందాలి అని అనుకుంటాం. అంతేకాని తదితరులు మనకు ఇస్తాము రక్షణ అని అంటే కూడా ఆశ్రయించం. రామదాస్ గారు అంటారు కదా, పలువురు బక్క దైవాలను నేను నమ్మనయ్యా, నిన్నే నమ్మాను, నువ్వే నా ప్రభువు, నిన్నే ఆరాధిస్తున్నాను, నా తపస్సులకు నా పూజాదికాలకు నా దానములకు వీటన్నిటికీ ఫలమేమిటి, నువ్వు వచ్చి నాకు కరావలంబం ఇవ్వటం. కనుక అటువంటిది భాగవతోత్తముల కోరికను తెలుసుకోవాలి. కనుక తను సర్వము రాముడే అని నమ్మినప్పుడు రాముని ద్వారా రక్షణ కావాలి అని అమ్మవారు కోరుకోవడంలో తప్పేమీ లేదు. పైగా కపటోపాయముల చేత అది రాముడికి యశస్సుని తీసుకొచ్చేటువంటిది కాదు, కనుక అటువంటి మార్గముల చేత అమ్మవారు రామసన్నిధికి చేరాలి అని అనుకోవడం లేదు. స్పష్టంగా స్వచ్ఛంగా అమ్మవారు తన యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు. కనుక ఆ శ్లోకాన్ని శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. యథాహం యథాహం తస్య వీరస్య తస్య వీరస్య వనాత్ వనాత్ ఉపధినా హృతా ఉపధినా హృతా రక్షస రక్షస తద్భయా దేవ తద్భయా దేవ తథా నార్హతి తథా నార్హతి రాఘవః రాఘవః. యథాహం యథాహం తస్య వీరస్య తస్య వీరస్య వనాత్ వనాత్ ఉపధినా హృతా ఉపధినా రక్షస రక్షస తద్భయా దేవ తద్భయా దేవ తథా నార్హతి తథా నార్హతి రాఘవః రాఘవః. బలైస్తు సంకులాం కృత్వా లంకాం పరబలార్దనః మాం నయేద్ యది కాకుస్థః తత్తస్య సదృశం భవేత్. జీవితంలో సమస్తమైనటువంటి బుద్ధిమంతులకి ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని గడపాలి, పవిత్రంగా నిరంతరం ఆదర్శవంతంగా ఉండాలి అనేటువంటి వాళ్ళకి ఉపకరించేట్లుగా అమ్మవారు ఉపదేశం చేస్తున్నారు. పరబలార్ధనుడు అంటే పరులైనటువంటి వారి బలములను అర్థించి బాగా నశింపజేసేటువంటి వాడు రాముడు. అటువంటి మహానుభావుడు తాను వచ్చి లంకానగరానికి శత్రువులను శోషింపజేసి ఆయన బాణములతో లంకానగరాన్నంతా కూడా నింపేసి నన్ను సాధించుకోవాలి, ఇది అమ్మవారు కోరుతున్నారు. మామూలుగా లోకంలో విశేషించి కలియుగం బాగా ముదిరిపోయినటువంటి రోజుల్లో విజయము లక్ష్యము అని అనుకున్నాక విజయానికి మార్గం ధర్మంగా ఉండాలి అని కోరుకోవడం లేదు అందరూ కూడా. నేను ఒక పరీక్షలో ఉత్తీర్ణుణ్ణి కావాలి, లేదా ఒక ఉద్యోగం సాధించాలి, లేదా జీవితంలో నా వ్యాపారాదుల వల్ల లేకపోతే మరో రకంగానో ఉన్నతికి చేరాలి. ఆ చేరటం కోసం, లక్ష్య ఛేదనం కోసం నేను వెళ్ళేటువంటి మార్గం ఎటువంటిదైనా పర్వాలేదు, ఇది వర్తమాన కాలంలో అందరూ కూడా ప్రశంసిస్తారు. ఈ ప్రశంసలు ఈరోజు ఉండవచ్చు, కానీ రేపు నిన్ను ఏమనుకుంటారు? మణి ఉండేటువంటి సర్పమునకు గౌరవం ఉంది అని అనుకుంటారు, కానీ ఆ మణి ఉండేటువంటి సర్పము ముఖమంతా విషంతో నిండి ఉంది అని చెప్పి ఎవరో చెప్పుకోరా? కాబట్టి లక్ష్యమును సాధించాలి. లక్ష్య ఛేదంలో నువ్వు ఒకటిగా ఉండకపోవచ్చు, రెండు మూడు నాలుగు ఎక్కడున్నా పర్వాలేదు, నీదైనటువంటి ఆ యొక్క ధర్మమయమైనటువంటి విద్యాబలంతో నువ్వు సాధిస్తే, నీ ఆలోచనతో నీ పరిశ్రమతో నువ్వు అది సాధిస్తే నువ్వు ఆదర్శవంతంగా ఉంటావు, నీ కుటుంబం నీ సమాజం నీ యొక్క చరిత్ర ఇవన్నీ కూడా ఆదర్శమహితంగా ఉంటాయి. అంతేగాని నువ్వు లక్ష్య ఛేదనే ప్రధానం అనుకుని ఎలా పడితే అలా ప్రవర్తించావు అనుకో, కూటనీతులతో నిన్ను ఏవగించుకుంటారయ్యా. ఎవరూ కూడా పక్కనుండేవాళ్ళు ప్రశంసించవచ్చు, ఆ ప్రశంసల వెనక్కాలుండేటువంటిది అధిక్షేపణే అని చెప్పి నువ్వు గ్రహించాలి అనేటువంటి సత్యాన్ని కూడా అమ్మవారు ఎప్పుడూ కూడా హనుమదాదులకు ఉపదేశిస్తున్నది. ఎందుకంటే మీరందరూ బలవంతులు కావచ్చు, కోట్లాదిగా ఉండవచ్చు, కానీ మీ సహాయం అనేటువంటిది రాముడికి ఒక ఆధారం కావాలి. ఎందుకంటే ప్రభు అయినటువంటి వాడు పరుల యొక్క సహాయాన్ని స్వీకరించవచ్చు, కానీ అదే ఆధారం కాకూడదు. ఆయన రావాలి, స్వామి నా రక్షణకి నిలబడ్డాడనేటువంటిది ప్రపంచానికి తెలియాలి, తనదైనటువంటి భుజబలంతో బుద్ధిబలంతో అస్త్రబలంతో ఆయన నన్ను సాధించాలి, లంకానగరాన్నంతా కూడా ఆయన బాణములే నిండిపోవాలి అని అమ్మవారు కోరుకుంటున్నారు. ఇది భగవంతుణ్ణి మనం
కోరుకుంటూ జీవనాన్ని గడపాలి. అయ్యా రక్ష నీ నుంచి కావాలి, ఈ అల్పులు ఎవరూ నన్ను రక్షించడం అవసరం లేదు, కాకపోతే జీవన ప్రమాణంలో భగవత్ స్వరూపులైనటువంటి వారు రక్ష కావాల్సి వస్తుంది. ఇది ఒకటి. అలాగే లక్ష్య ఛేదనప్పుడు మనదైనటువంటి చిత్తశుద్ధి ఉండాలి. ఇవన్నీ కూడా శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో ముగింపుకు వచ్చినటువంటి ఈ అందమైనటువంటి సర్గలో ప్రధానంగా సీతమ్మ వారు జగన్మాతయే మనకు ఉపదేశిస్తున్నారు. ఈ సత్యాలు మన మనస్సులో సదా నిలవాలి అనేటువంటి ఆ ప్రార్థనతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసస్వామి శ్రీచరణారవిందాలకి శరణాగతి చేస్తూ ఈనాటి పారాయణని పరిపూర్ణం చేసుకుందాం. ఆచార్యులు చెప్పిన అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ రత్నత్రయమైనటువంటి ఈ శ్లోకాలు మూడింటిని పారాయణ చేద్దాం. సుందరకాండే అష్టషష్టితమే సర్గే త్రయః శ్లోకాః శ్రీరామస్తుతి ఫలశ్రుతి, అదేవిధంగా విశూచిక మహామంత్ర పారాయణం, ధన్వంతరి ధ్యానం, నవగ్రహ ప్రార్థన, క్షమా ప్రార్థనలతో పాటుగా కైంకర్యాన్ని మొత్తాన్ని భగవంతునికి సమర్పణ చేస్తూ భగవత్ సమర్పణ మంగళాంతంతో ఈ పారాయణ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. అందరూ కలిసి శ్రీరామస్తుతి దగ్గర నుంచి భక్తితో పలుకుదాం. శ్రీరామస్తుతి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఫలశ్రుతి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగిత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. శ్రీ హనుమతే నమః. అథ శ్రీ వాసిష్ఠ మహారామాయణే వాల్మీకియే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీ వసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ కోవరః సుక్షమాయాలం ఇతి చింతాన్వితా భవత్. ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ శ్యామహం జీవసూచికా. అస్యోక్త్యా ద్విధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా
यथाभिमतमेतेन ग्रसेयं सकलं जगत् क्रमेण क्षुद्विनाशाय क्षुद्विनाश परं सुखम् इति संचिन्तयन्तीं ताम् उवाच कमलालयः अन्या दृश्यास्तथा दृष्ट्वा स्थनिता भ्रवोपमम् ब्रह्मोवाच पुत्री कर्कटिके रक्षकुलशैला प्रमालिके उत्तिष्ठत्वं तु तुष्टोऽस्मि गृहाणाभिमतं वरम् कर्कट्युवाच भगवन् भूतभव्येश श्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिका सोपसर्गात्वं भविष्यसि विशूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजना दुरारम्भाः मूर्खा दुस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्या हृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विशूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान् विगचिकित्सार्थं मन्त्रो यन्तुमयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटीनाम राक्षसी विशूचिकाभिधाना स नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ क्रीं ह्रां क्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे गुरु स्वाहा हिममन्तं गच्छ जीव सः 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सः 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेनाम् ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीव सः 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्री महामन्त्रं न्यस्य वामकरोदरे मार्जयेदादुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विद्रुतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दा मन्त्रमुद्गरमर्दिता
आतुरं चिन्तये चन्द्रे रसायन हृदि स्थितं अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विशुचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनगसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रमन्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इत्यार्षे श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये उत्पत्तिप्रकरणे विशूचिकामन्त्रकथनं नाम एकोनसप्ततितमः सर्गः अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्दगोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्तेभ्यो गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलोकहस्ताय सर्वावयविनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात् अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः संहिहेयः विपुलतरयशक्केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहा कुर्वन्तु मङ्गलम् अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं वरस्मै नारायणायेति समर्पयामि अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते अनेटुवंटि రామచంద్ర ప్రభు అనుగ్రహించినటువంటి శరణాగతి మంత్రమును మనం యుద్ధకాండ పారాయణకు కటపయాది దీక్షతో వినియోగించుకుంటూ ఉన్నాం. 109వ సర్గ నుంచి ఈరోజు పారాయణ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రావణ వధ లోకకంటకుని యొక్క దుర్మరణం అనేటువంటిది ఈరోజు ప్రధానమైనటువంటి సన్నివేశం. రామరావణుల యొక్క యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉన్నది. జేతవ్యమితి కాకుస్థ మర్తవ్యమితి రావణ క్రమంగా తన రాక్షస బలం నశించిపోతూ ఉంటే మరణాన్నన్నా పొందాలి తప్పించి నేను యుద్ధం నుంచి వెనకడుగు వేయకూడదని రావణాసుడు ముందుకు వెడుతూ ఉంటే
విజయాన్నే సాధించాలి అనేటువంటి ధర్మమయమైనటువంటి చింతనతో రాముడు ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతోన్నది, భూమి అంతా కంపిస్తూ ఉన్నది, రాముడికి అన్నీ శుభశకునములు గోచరించేటువంటి వేళ ఆ యుద్ధం ఎలా ఉన్నది అంటే, గగనం గగనాకారం సాగర సాగరోపమ రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. సముద్రాన్ని ఇంకొక దానితో పోల్చలేం, ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి. రామ రావణ యుద్ధం ఎలా ఉన్నది అంటే అదే విధంగా ఉన్నది. రాముడు ఆలోచన చేస్తున్నాడు, ఇన్ని అస్త్రములు వేస్తూనే నా అస్త్రములు అసాధారణమైనటువంటివి, మారీచుడు మాయావిని కొట్టినటువంటివి, విరాధుడు కబంధుడు ఖరదూషణాదులు అందరినీ సంహరింపజేసినటువంటివి, ఏడు తాడి చెట్లు విషమంగా ఉంటే బలమైనటువంటి వాటిని కొట్టినటువంటివి, వాలి మహాబలవంతుడిని సంహరింపజేసినటువంటివి, సముద్రమును శోషింపజేసినటువంటివి నా బాణములు ఎందుకని రావణాసుడిని చంపలేకపోతున్నాయని రాముడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి రామరావణ యుద్ధం ఏడు అహోరాత్రములు అవిచ్ఛిన్నంగా జరిగిన తర్వాత దేవాసుర యుద్ధముల్లో పాల్గొన్నటువంటి ఆ మాతలి రామ ఎందుకు బ్రహ్మాస్త్రం వేయడం లేదు అని కోరితే, అప్పుడు రాముడు ఆలోచన చేసి రావణ సంహారం కోసం బ్రహ్మాస్త్రాన్ని తీశారు. అది మేరుమందర పర్వతములంతటి బరువు కలిగినటువంటిది. ఆ బ్రహ్మాస్త్రము సూర్యచంద్రులు ముందుగా ముఖస్థానంలో కలిగినటువంటిది, బంగారు పొన్నులు కలిగినటువంటిది, వాయుదేవుడే రెక్కలుగా కలిగినటువంటిది, బ్రహ్మశక్తిని శరీరముగా మంత్రమయంగా ఇమిడ్చుకున్నటువంటిది. దాని ప్రయోగము చేత రావణుడి గుండెలు చీల్చబడ్డాయి. మంత్రమయంగా రాముడు ప్రయోగించినటువంటి ఆ బాణము రావణుని యొక్క శరీరాన్ని చీల్చి ప్రాణములు హరించి అది భూమిలో గుచ్చుకున్నాక తిరిగి వచ్చి అమ్ముల పదలో కూర్చున్నది. సమస్త దిక్కులు సంతోషించాయి. సమస్త దిక్పాలకులతో పాటుగా దేవతాకోట్లంతా కూడా పుష్పవర్షం కురిపించారు. అద్భుతమైనటువంటి రావణ విజయాన్ని ధర్మవీరుడైనటువంటి రామచంద్ర ప్రభు మర్యాద పురుషోత్తముడు సాధించాడు. అందరూ కూడా ప్రసన్నంగా, ముఖ్యంగా విభీషణ సుగ్రీవాదులు తమ కోరికలు తీరాయని చెప్పి రాముడికి మంగళాశాసనం చేశారు. అయితే మరణించిన తరువాత రాముడు అలా చూస్తూ ఉన్నాడు ఆర్ద్రతగా, అయ్యో ఒక యుద్ధవీరుడు మరణించాడు అని. ఆ సమయంలో విభీషణుడు ప్రేమతో అన్నను చాలా దగ్గరికి తీసుకుని, అయ్యా ఏమిటిది దురదృష్టం, బాగా వేదములు అధ్యయనం చేసినటువంటి వాడివి, ఆహితాగ్నివి, యజ్ఞములు చేయడంలో గొప్పదైనటువంటి శాస్త్రచింతన కలిగినటువంటి నువ్వు, ఎంత ఘోరమైనటువంటి తపస్సులు చేసి ఉత్తమ దేవతలను బ్రహ్మాదులను మెప్పించినటువంటి వాడివి, ఇలా నికృష్టమైనటువంటి మరణాన్ని పొందావు అని చెప్పి రాముణ్ణి అనుమతి కోరుతాడు అంత్య సంస్కారం చేస్తానని. మరణాంతాని వైరాణి యథా తవ తథా మమ. విభీషణ, మరణము వచ్చినటువంటి వరకే కదా జీవుడికి ఆ శరీరంతో మనుగడ, కనుక ఇప్పుడు నీకు ఎలాగో నాకు అలాగే అనుమతిస్తున్నాను దహనం చేసుకో అని చెప్పి రాముడు చెప్పాడు. అది రాముడి యొక్క గొప్పతనం. ఆ తర్వాత ఇంకా రాక్షస స్త్రీలంతా కూడా విలపిస్తారు. ఆ విలాపములో సత్యములు ఉంటాయి. అయ్యా నువ్వు ఇంత గొప్పవాడివైనా కామమోహితుడివై అపరాధములు చేసావు, ఉత్తమ పతివ్రతా స్త్రీకి కష్టాన్ని కలిగించావు అని చెప్పి చక్కగా వాళ్ళందరూ కూడా ధర్మపన్నాలు వల్లిస్తారు. అటువంటి రామ విజయంలో ఎప్పుడైతే మనం రావణ సంహారం జరుగుతుందో ఈరోజు అందరూ కూడా వేదశాస్త్ర పండితులు అఖండంగా మంత్రమయమైనటువంటి దీక్షతో ఈ వెంకటాచలంలో పారాయణ చేస్తున్నారు. తదనుగుణమైనటువంటి ఆ యొక్క జప హోమాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో లక్షలాది మంది అసంఖ్యాకమైనటువంటి భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసారాల మాధ్యమంగా పాల్గొంటున్నారు. రావణ వధ సర్గ పారాయణం అనంతరం ఎప్పుడైతే అర్చక స్వాములు స్వామివారి మంగళమూర్తికి అలా కర్పూర నీరాజనాన్ని ఇస్తారో అప్పుడు మీ మీ ఇళ్లలో కూడా మీరు చక్కగా హారతి వెలిగించుకోవడం, కొబ్బరికాయలు కొట్టుకోవడం, యథావిధిగా స్వామిని ఉపచారములతో సేవించి అందరూ కూడా అభ్యుదయకారకమైనటువంటి జయమును అన్ని కార్యముల్లో పొందవచ్చు. ధర్మ మార్గములో అందరూ కూడా తమ యొక్క జీవనం గడవాలి అని చెప్పి శ్రీనివాస ప్రభువుని ఆశ్రయించి ప్రార్థించవచ్చు. ఓం నమో వెంకటేశాయ.